వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం అసైన్మెంట్ లబ్ధిదారులకు భూములు సర్వే చేసి చూపమంటే పట్టించుకొని రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు మాత్రం వత్తాసు పలుకుతూ సహకరిస్తున్నారని మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అసైన్ భూములు కబ్జాకు గురయ్యాయని వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలందరికీ పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ డిమాండ్ చేశారు। బ్రహ్మంగారి మఠంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। ముందుగా సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ నుండి బాధితులతో కలిసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు। అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ మాట్లాడుతూ మండలంలో గత 13 సంవత్సరాలుగా భూ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారి పరిష్కారం కాకుండా ఉన్నాయని పేదల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇదే సందర్భంలో మండలంలో విచ్చలవిడిగా అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు అటవీ భూములు ఇనాం భూములు ఎచ్చేదగా కబ్జాలకు గురవుతున్న రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వై గురువిరెడ్డి మండల కమిటీ సభ్యులు గురవయ్య మేరీ సుబ్బమ్మ సునీల్ కుమార్ పార్టీ సభ్యులు రమణమ్మ భాస్కర్ గురు బ్రహ్మాచారి బాలయ్య శ్రీను సోమిరెడ్డి పల్లె పాపిరెడ్డి పల్లె కొండువారి పల్లి నరసన్న పల్లి తోటపల్లి తదితర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు। ఫారెస్ట్ భూమి ప్రభుత్వం ఆక్రమించుకొని కంచేశారు। అదే రకంగా కౌరాలపల్లి పార్టీ ఫోర్లో ఓ వ్యక్తి 60 ఎకరాలు ఆక్రమించారని మేము చెప్పాం కాదు 10 ఎకరాలు అందులో కొంత భూమి పట్టాలు ఉన్నాయని మీరు చెప్పారు మేము 60 ఎకరాలు భూమి అని చెప్తున్నాం కానీ ఆ వ్యక్తి ఆ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాని వ్యక్తి ఆక్రమించుకొని మొత్తం చేసింది అది ఉంది। అదే రకంగా చీటిపాయి పైభాగానికి కింద ఉన్నటువంటి మొత్తం భూములు దగ్గర దగ్గర 3000 ఎకరాల భూములు ఎగుండియాటూరు పంచాయతీలో ఉన్న భూములు కూడా ఆ మొత్తం ఆక్రమించబడతాయి వీటిని కూడా మీరు స్వీకరించండి। అదే రకంగా ఇప్పుడు ఏవైతే మీరు ప్రభుత్వస్థ పేదలకు ఇవ్వాలని చెప్పేసి లేఅవుట్లు వేశారో దాని కింద ఉన్నటువంటి భూమి మన ఆర్డీ సబ్ కలెక్టర్ గారు కూడా మీరు దృష్టికి తెచ్చారు మొత్తం అది ఎంత కూడా రికార్డ్ చేయించాను దాన్ని ఈరోజు కూడా యంత్రాలు పెట్టి పనిచేస్తాను అందులో ఉన్నటువంటి పేదోనికి కనడా కొల్చివ్వడానికి అయితే మీకు మనసు ఒప్పడం లేదు సర్వే చేసి ఎవడెవడో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని కంచె వేస్తా అంటే మీరు చూస్తున్నారు దాన్ని ఇమీడియట్గా మీరు రికార్డ్ చేయించండి ఎవడైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడిని సర్వే చేయండి మిగిలిన భూమి మీ హ్యాండోవర్లో పెట్టుకోండి ప్రభుత్వ అవసరాల కోసం పేదలకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది। ఈరోజు అక్కడ భూమి పోగొట్టుకుంటే భూమి లేదు దాన్ని మీరు యాక్షన్ మీ మీకేమైనా ఒత్తులు ఇబ్బందులు ఉంటే మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సరే వచ్చేయండి ఎందుకంటే అందరూ కనిపించే ప్లేస్ అది అటువంటిది చేస్తేనే మీకు కూడా బాగుంటుంది మంచి పేరు వస్తుంది అటువంటి చేయకుండా ఎన్ని చేసినా పెద్ద ఉపయోగం ఉంటుంది అందుకు కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా మీరు గమనంలో పెట్టుకోవాలని మా విజ్ఞప్తి సార్ కానీ పల్లెల పిల్లలు కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఆక్రమించుంటే ఖచ్చితంగా మేము ఇలా సాధన పరుచుకొని అక్కడ హెచ్చరిక బోర్డు వేయడం జరుగుతుంది తర్వాత నువ్వు చెప్పినట్టు ఉదయం అక్కడ జరిగే భూమి తయారు చేసిన పని వచ్చేది పట్టాలంగా జరుగుతూ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది